हेलो अंडी नमस्ते वेलकम बैक टू अत्तमारुचुलु वीडियो लो एंतो रुचिगा उंडे मटन कैमा करी गानु अलाने इटु फ्राई गानु अन्नम कूडा बागा कलुस्तुंदी अंत रुचिगा उंडे मटन कैमा करी ई विधंगा प्रिपेर चेसुकोवालो చూపించబోతున్నాను. ఇది రసం పప్పు పప్పుచారు కాంబినేషన్ లోకి అదిరిపోతుంది. మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ కైమా తీసుకున్నాను. ఈ కైమాని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా వడకట్టేసుకుంటున్నానండి. ఎలాంటి నీరు లేకుండా శుభ్రంగా ఇలా గారిపిండి అయితే ఎలా వడకట్టుకుంటామో అలా వడకట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే ఆ విడిగా తీసుకోండి. రెండు పెద్ద ఉల్లిపాయల్ని, నాలుగు పచ్చిమిరపకాయల్ని, అలానే నాలుగు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, రెండు లవంగాలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి మీరు రెండించుల అల్లం ముక్కని ఒక పది గర్భాలు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీరు పేస్ట్ చేసుకుంటే మీకు కూరలోకి ఈజీగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి నేను ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఈ మటన్ కైమాని వేసుకుంటున్నాను. అవునండి, మీరు చూస్తుందైతే నిజమే, ఆయిల్ ఏమీ లేకుండా ప్యాన్లోకి డైరెక్ట్గా మటన్ కైమా వేసుకుని ఇప్పుడు మనం ఈ మటన్ కైమాని వితౌట్ వాటర్ మనం ఉడకబెట్టుకుంటాం. అంటే ఈ మటన్ కైమాని ఉడుకుతూ ఉండే కొద్దీ కైమాలో ఉన్న నీరు మొత్తం, ఏదైతే నీసు నీరు వస్తుందో ఆ నీసు నీరు మీరు చిన్నగా గమనిస్తూ ఉంటే చూసారా ఇలా బయటకు వస్తూ ఉంటుంది. ఈ టైంలో మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం మటన్ కైమాని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయకోకుండానే మటన్ కైమాలో నుంచి ఈ వాటర్ అనేది వచ్చిందండి. ఈ వాటర్ మొత్తం ఇగిరిపోయేంత వరకు మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి. అవసరమైతే మీకు మటన్ కైమా ఉడకలేదు అనుకుంటే మీరు మరొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మటన్ కైమాని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. నేను వాటర్ యాడ్ చేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి, అందుకని నేను వాటర్ కూడా యాడ్ చేసుకుని మటన్ కైమాలో ఉన్న నీరు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా నీరు ఉంది అనగా నేను మసాలా మొత్తం ఈ మటన్ కైమాలోకి ఆ కొద్దిగా ఉన్న నీటిలోకి వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మటన్ కైమాకి ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం పడుతుందండి. మీకు ఈ కర్రీ వచ్చేసి రెండు రోజులు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే. ఆ రుచి వాసన అనేది కూడా మారకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఇలా మొత్తం మసాలా కలిసేటట్లు కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ మటన్ కైమాలో ఉన్న నీరు మొత్తం, మసాలాలో ఉన్న నీరు మొత్తం పైకొచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అవుతూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు నీరు మొత్తం మగ్గే కొద్దీ మనకి మటన్ కైమా అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఫైనల్గా ఒకసారి మూత తీసి చూస్తే నీరు మొత్తం ఇగిరిపోయి ఉంది. ఇకపై మూత పెట్టకుండా మనం ఇది మొత్తాన్ని ఫ్రై చేసుకుందాం మటన్ కైమాని. ఇట్లా పొడి పొడిగా వచ్చేసిన తర్వాత నీరు ఏమీ లేనప్పుడు ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు చూస్తుంది అక్షరాలా కరెక్టేనండి, వితౌట్ ఆయిల్ నేను ఈ మటన్ కైమాని ఉడకపెట్టుకొని మసాలాని ఈ మటన్ కైమాకి పట్టించాను. నీసు నీరు మొత్తం పోయి మటన్ కైమా ఉడికిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా కరెక్ట్గా మనకి ఈ కర్రీ అవ్వడానికి 20 నిమిషాలకు మించి ఎక్కువ సమయం కూడా పట్టదండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా మటన్ కైమా మొత్తం మగ్గుతూ ఉన్నప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉప్పు పసుపు బాగా కలుపుకున్న తర్వాత మటన్లో ఉన్న ఇంకా మరేదైనా నీరు ఉంటే కైమాలో ఉన్న నీరు అది కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఉన్నాం కాబట్టి. మీరు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఇలా కలిపేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు మగ్గ పెట్టుకోండి సరిపోతుంది. మనకి మటన్ కైమా అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్
ఆయిల్ మొత్తం వదిలేస్తుంది కదా ఈ టైం లో హాఫ్ టీ స్పూన్ మటన్ గరం మసాలా వేసేసుకొని ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర తరుగు అలానే రెండు पुदीना आकुल तरुगु वेसेसुकुंटे मनकि एंतो रुचिगा उंडी मटन कैमा करी रेडी अयिपोयिंदंडी। ओक्कसारी इला कलिपेसुकोनि मनं मूत पेट्टुकोनि ओक्क निमिषं पाटु मग्गनिस्ते गुमगुमलाडे मन मटन कैमा करी रेडी अयिपोयिनट्ले। इप्पुडु स्टव् आफ् चेसेसुकोनि वेडि वेडि अन्नंलो ई मटन कैमा करी वेसुकोनि तिंटे उंटुंदि। सूपर सूपर टेस्टीगा उंटुंदि। मीरु ट्राई चेसि टेस्ट एला वच्चिंदो कमेंट चेयंडी। ना वीडियो मीकु बागा नच्चिंदि कदा अयिते इप्पुडे लाइक चेसि शेर चेयडं ना चानल नि सब्स्क्राइब चेसुकोवडं पक्कने उन्न गंट सिंबल नि नोक्कडं मर्चिपोकंडि। अला चेयडं वल्ल नेनु ई वीडियो चेसिना मीकु नोटिफिकेशन द्वारा अंदुतायि। ई वीडियो मीकु नच्चिते वेंटने मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स की शेर चेयंडि। थैंक यू फर् वाचिंग।